హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మిగిలిపోయిన ఇడ్లీలతో వేడివేడిగా ఇడ్లీ ఉప్మాను ప్రిపేర్ చేసుకుందాం. ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా చేసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్ కోసమైనా చేసుకోవచ్చు. ఈ ఇడ్లీ ఉప్మా కోసం మనం ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకోవాలి, అలాగే చిల్లీస్ని కూడా పొడవుగా కట్ చేసుకోవాలి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే శనగపప్పు, పల్లీలు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, బఠానీ, వీటన్నింటినీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఇడ్లీలన్నింటినీ మీరు చిన్నగా రవ్వలాగా స్మాష్ చేసుకోవాలి. మనం ఉప్మాకి రవ్వ ఎలా ఉంటుందో అలా వీటినన్నింటినీ స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా నేను ఇడ్లీలన్నింటినీ పొడి చేసి ఒక బౌల్లో ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో మనం పోపుని యాడ్ చేసుకుందాం. సో తర్వాత నేను ఇందులో పల్లీలు, శనగపప్పుని యాడ్ చేస్తున్నాను. వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్ని యాడ్ చేద్దాం. మీరు పచ్చిమిర్చి కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి, పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. అలాగే నేను ఇందులో ఫ్రోజన్ పీస్ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా మళ్ళీ మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను తగినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే మంచి కలర్ కోసం పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. మీరు కలర్ ఉండకూడదు అనుకుంటే పసుపుని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా స్మాష్ చేసుకున్న ఇడ్లీ పొడిని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని ఉప్మా మొత్తం వేడి అయ్యేంత వరకు 3 to 4 మినిట్స్ బాగా వేడి చేసుకోవాలి. పైన నేను మళ్ళీ కొద్దిగా నిమ్మరసంని యాడ్ చేస్తున్నాను. చిన్నగా తురుముకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. సో ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో మనం పల్లీలు, పప్పులు, పీస్ అవన్నీ యాడ్ చేసాం కదా, సో తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది. రెసిపీ చాలా కలర్ఫుల్గా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.